ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గా నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ఈ నెల 21వ తేదీ నుంచి గురుడు ఆయన స్థానాన్ని మారుతున్నాడు. మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఇలా మీనరాశిలోకి మేషరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, గురుడు స్థాన మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కన్యారాశికి చెందిన జాతకులకి మరి ఈ స్థాన మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుడు కన్యారాశి వారికి మీనరాశి నుంచి మేషరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి ఈ గురుడు మారుతున్నాడు. ఈ అష్టమ స్థానం వల్ల ఈ గురుడు అష్టమ స్థానం మార్పు వల్ల ఖచ్చితంగా కూడా మరి కన్యారాశికి చెందిన జాతకులకి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల భవిష్యత్తు విషయాల్లో మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. వాళ్ళు ఉద్యోగాల విషయాల్లో కానీ, ఉపాధి విషయాల్లో కానీ, లేకపోతే గౌరవ మర్యాదల విషయాల్లో కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళని ఏదో ఒక రకంగా ఒక ఒడ్డుకి చేర్దాం, వాళ్ళకు ఒక మంచికి ఉన్నత స్థితికి తీసుకెళ్దాం, వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫారంని ఏర్పాటు చేద్దాం అనే విషయాలు మిమ్మల్ని ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరంలో మీరు స్టార్ట్ చేసే గృహ నిర్మాణాలన్నీ కూడా మీకు కలిసి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ క్రియేటివిటీ ఏదైతే ఉందో ఆ క్రియేటివిటీ మీకు చాలా వరకు డెవలప్మెంట్ అవుతుంది. మీ క్రియేటివిటీ సృజనాత్మక శక్తి అనేది పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా మరింత ముందంజ వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా సృజనాత్మక రంగాల్లో ఉండేవాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళు కొత్త కొత్త పద్ధతుల్ని ఆచరించడం వల్ల ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాజకీయ నాయకులు ఖచ్చితంగా కూడా మరి అభివృద్ధి చెందడానికి మాత్రం కొంచెం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ధనవ్యయం ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే దూర ప్రయాణాలు కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా వ్యాపారంలో కూడా కొన్ని అనుకోని సమస్యలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆకస్మిక సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కోర్టు కేసులకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మీద మధ్య, అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య కొంచెం మంచి రిలేషన్స్ని మీరు పెంపొందించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ అష్టమ స్థానంలో గురుడు వల్ల ఖచ్చితంగా కూడా ఈ మెడ, తల, నరాలకు సంబంధించిన సమస్యలు రావడానికి, అలాగే అజీర్ణం సమస్య రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల అవి పోకుండా చోర్లు పాలు కాకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దొంగల భయం కానీ, అగ్ని భయం కానీ, రాజభయం కానీ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి రాహు యొక్క, అంటే గురుడు ఆల్రెడీ రాహు ఆల్రెడీ మేషరాశిలోనే ఉన్నాడు, రాహు కూడా వీళ్ళకి అష్టమ స్థానంలోనే ఉంటాడు, అలాగే కేతు ద్వితీయ స్థానంలో ఉంటాడు, కుటుంబ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు గ్రహాల యొక్క ప్రభావం కూడా ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు ఈ సంవత్సరం. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి
లైంగిక వ్యాధులు కానీ శారీరక నేత్రయ సంబంధమైన రుగ్మతలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ మీద ఒక రాజకీయ నాయకులు అయితే మీ మీద రాజకీయంగా కుట్రలు పన్నే వాళ్ళు కూడా సంఖ్య వారి సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలో సమయస్ఫూర్తితో వాళ్ళని అన్నింటినీ కూడా ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి షష్టమ స్థానంలో శని అనేది శని సంచారం వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అందువల్ల చాలా వరకు వీళ్ళకి సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఉన్నత ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఖచ్చితంగా కూడా మీకు ధైర్యం పెరుగుతుంది, మానసిక స్థైర్యం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రైస్ మిల్లర్లకు కానీ లేకపోతే బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ ఫైనాన్స్ రంగంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ శని షష్టమ స్థానంలో సంచారం చేయటం అనేది మీ కుటుంబ సభ్యుల మీద బంధువులతో కూడా మీరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా బ్యాంకు ఫైనాన్స్ ఆర్థిక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఉద్యోగస్తులకి మంచి డెవలప్మెంట్ ఉంటుంది, ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే గృహ నిర్మాణాదుల విషయాల్లో కూడా మీరు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ కన్యారాశికి చెందిన జాతకులకి ఈ గురుడు యొక్క స్థాన మార్పు అనేది కొంచెం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అయినప్పటికీ కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగానే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశికి చెందిన జాతకులకి మరి ప్రతిరోజు కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా శివునికి ప్రతి సోమవారం కూడా, ప్రతి గురువారం నాడు కూడా శివునికి పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలు. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల యొక్క స్థితి, ఇప్పుడు నేను చెప్పిన గురుడు కానీ శని కానీ రాహుకేతువుల యొక్క స్థితి కనుక బాగుందనుకోండి, ఇప్పుడు నేను ఏ అయితే వ్యతిరేక ఫలితాలు చెప్పానో అవి దాటి యొక్క తీవ్రత ఖచ్చితంగా తగ్గుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలి. చేయించుకుంటే తప్పించి ఈ కేవలం ఈ గోచార ఫలితాలంటే ప్రపంచం మొత్తం మీద ఈ కన్యారాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. సుశిక్షితులైన పండితుల చేత మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.